తెలంగాణలో అత్యధికంగా ఉన్న 300 కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 300 కాపు సంఘం నర్సాపూర్ మున్సిపాలిటీ కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్ మండల కోఆర్డినేటర్ గుండం శంకర్ పిల్లి భూమేష్ బాదే బాలరాజ్ బాదే ప్రకాష్ గుండం శ్రీనివాస్ బాదే సతీష్ సంగసాని ప్రేమ్ కుమార్ పిల్లి పారిజాతం ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 300 కాపుల సమగ్ర అభివృద్ది కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పలు సమస్యలను ప్రస్తావిస్తూ కార్పొరేషన్ ఏర్పాటు ఆవశ్యకతను వినతి పత్రంలో పొందుపరిచారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మునుర్కాపు సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్లో తెలంగాణ మునుర్కాపు సంఘం ఏర్పాటు కోసమై ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై మునుర్కాపు. ఇప్పటి వరకు చాలాసార్లు ఎంఆర్ఓ ఇవ్వడం జరిగింది, కానీ ఆ కులాలకు ఈ కులాలకు అందరికీ న్యాయం చేస్తున్నా అని అంటాడు మన ముఖ్యమంత్రి గారు. జర కొద్దిగా మా పైన కూడా దయ తలుస్తే, మేము కూడా బాగానే ఉన్నాం, మావి కూడా ఓట్లు బాగానే ఉన్నాయి, వేరే వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయని వాళ్ళకు 10 లక్షలు ఇస్తా వీళ్ళకి 20 లక్షలు ఇస్తా అనడం కాదు. మాకు కూడా సంఘానికి కొద్దిగా నర్సాపూర్లో జాగా చూపిస్తే మేము కూడా మాలోన కూడా కొన్ని ఓట్లు ఉన్నాయి, అవి కూడా పడుతుండవచ్చు మీకు, కానీ దయచేసి మా మీద కూడా ఒక కన్ను చూడాలి ముఖ్యమంత్రి గారు అని మేము విన్నవించుకుంటున్నాం. జై మునుర్కాపు.